ఒకప్పుడు కరువు జిల్లా ఎడారిగా మారిపోతుందని అందరూ అన్నారు. కాదు, ఇది సస్య శ్యామలం చేస్తాం, ఇక్కడ ఉండే రైతాంగం కూడా ఆనందంగా ఉండేట్టుగా కార్యక్రమాలు చేపడతాను, నా మాటలు నేను చెప్తాను. థ్యాంక్ యూ ప్రభాకర్. కార్యక్రమాల తర్వాత శ్రీ జి పుల్లయ్య, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వైపు నుంచి. రండి పుల్లయ్య గారు. గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారికి నమస్కారము, సభకు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారము. అయ్యా, నాది పామిడి మండలము జీ కొట్టాల, మాజీ సర్పంచ్ పుల్లయ్య. మా చెరువులో చెట్లున్నాయి, నీళ్లు తక్కువైనాయి. నీరు చెట్టు కింద నీళ్లు నడిపించి నీళ్లు తాగడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఎత్తన్నా కానీ నీరు చెట్టు కార్యక్రమాల్లో చెట్టు తొలగించి చెరువు పూటికి తీసి చెరువులో నీళ్లు నిలబెడతాడని మేము ఆశిస్తున్నాము. ఇట్లా నేను మీ సెలవు తీసుకుంటాను. కాదు పుల్లయ్య గారు, మీ చెరువులో ఎన్ని ఎకరాల చెరువు అది? 35 ఎకరాల చిల్లర ఉంది సార్. 37 ఎకరాలు ఉంది. అవును సార్. ఇప్పుడు మీ చెరువులో కంపంతా ములిచిపోయింది. కంప ముగిసిపోయింది సార్. నువ్వు ఎప్పటి నుంచి ఉంది ఆ చెరువు? చెరువు ఇంతకుముందు 2006లో మేము పని చేసినాం సార్. 2006-2007లో పని చేసినాము. అప్పటి నుండి మళ్ళా చెట్లు పడిపోయి విపరీతంగా మన నీళ్లు కానీ మన ఎమ్మెల్యే గారు ఆంధ్రనీవో నీళ్లు కొన్ని నడిపించినారు, అయినా ఏం సాలేదు. చెరువు ఎప్పుడు కట్టారు, జ్ఞాపకం ఉందా? చెరువు ఎప్పుడు పిత్రాదిత్యం సార్, మేము కాదు, మా తాతగారి కాటికి ముందు కట్టినారు సార్. మీ తాత చెరువు కడితే, మీ ముత్తాతలు కడితే ఆ చెరువులో పూడికి తెలియని పరిస్థితి మీరు వస్తే ఏం చెప్పాలి చెప్పండి. చెరువు సార్. నేను అడుగుతున్నా ఇప్పుడు, మీరు ఎప్పుడో ఒకసారి చేసి తెల్లవారితో టిఫిన్ చేసావా? ఇప్పుడు అట్లా సార్, ఎప్పటికీ లేదు సార్. కాదు పుల్లయ్య గారు, ఇప్పుడు టిఫిన్ చేసావా? మార్నింగ్ చేసావు కదా, మళ్ళా మధ్యాహ్నం భోంచేస్తావు కదా, మళ్ళా రాత్రి భోంచేస్తావు కదా, మళ్ళా రేపు మార్నింగ్ భోంచేస్తున్నావు కదా. ఆ చెరువు మీకు నీళ్లు ఇస్తే ఆ చెరువులో ఉండే మట్టి తీయడానికి ఏంటి? నేను డబ్బులు ఇస్తానన్నా మీరు మట్టి తీయనంటారు ఎట్లా? తీస్తాం సార్, మట్టి ఎందుకు తీయాలి? అదే కదా వచ్చింది ఇప్పుడు, తీయాలని అడుగుతాం సార్. మేము ఇప్పుడు నేను ఇస్తాను, 2 రోజులు తీస్తాం. తీస్తాం సార్, మీరు పెడితే మేము తీసే రెడీగా ఉన్నాం సార్. కూలి మనుషులు పెట్టి చేసేస్తారా? కూలి మనుషులు పెట్టుకుంటాము, కరువు పనులు చేసుకుంటారు, ఏమైనా చేస్తాం. కరువు పనులు ఇస్తాను, ఇమ్మీడియట్ గా ఇస్తాను. ఆ చెరువులో పూడికి పూర్తిగా తీయండి, నీట్ గా రిపేర్ చేసుకోండి. రేపు అందరి నివా ద్వారా వచ్చే నీళ్లు ఆ చెరువులో పెడతా, నీటిని నీట్ గా ఉపయోగించుకోవచ్చు. సరేనా? ఓకే. శ్రీ ఎన్ వెంకటేష్, ఉపాధి హామీ పథకం నుంచి. సార్ నమస్కారం సార్. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నా యొక్క నమస్కారాలు. ఆయనకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను అనంతపురం పామిడి మండలం నీలు గ్రామానికి చెందిన రైతు సార్. నేను రైతే, నేను 3 ఎకరాలు పంట సాగు చేసుకున్నా సార్. నేను దాంట్లో పంట సంజీవిని ఫారం పాటు తీసుకోవడం జరిగింది సార్. దాంట్లో నాకు దానివల్ల నీరు బాగా వచ్చినాయి సార్. దానివల్ల 3 ఎకరాలు సాగు చేసుకుని పత్తి బాగా చేసుకున్నా సార్. నేను సార్ నమస్కారం. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు సార్ మీకు సార్. ఏ లేదు సార్, నేను పంట సంజీవిని ఫారం పాటు తీసుకోవడం జరిగింది సార్. 3 ఎకరాలు పత్తి పంట వేసుకున్నాను సార్. నేను ముందు సంవత్సరం 2016లో పంట సంజీవిని ఫారం పాటు తీసుకోవడం జరిగింది సార్. దాంట్లో 3 ఎకరాలు పత్తి సాగు చేసుకున్నాను. నేను సాగు చేసుకుని దానివల్ల వర్షం నీరు వచ్చింది సార్. 3 ఎకరాలకి వర్షం బాగా నీరు వచ్చింది సార్ నాకు. దానివల్ల రివిట్ మెడుగు కట్టారు సార్ బాగా సార్. రివిట్ మెడుగు ఉపాధి హామీ కూలీలతో కట్టించి బాగా జరిగింది సార్ నాకు. ఇప్పుడు దానివల్ల లాభం వచ్చింది అందరికీ చెప్పు. దానివల్ల నాకు వర్షపు నీరు వచ్చినాయి సార్. దానివల్ల నాకు 3 ఎకరాలు సాగు చేసుకోవడం వల్ల పత్తికి నీరు అయిపోయినాయి సార్. మందు కొట్టుకోవడానికినా, మందు కొట్టుకోవడానికి లేనప్పుడు కూడా, మంది కొట్టుకోవడానికి లేకపోయినా కూడా సార్ బాగా నీరు మంది కొట్టుకోవడం జరిగింది. అది అట్లాగే పత్తి కరెక్ట్ పూత వచ్చింది. పూత చెట్టు ఎండిపోయాయని గుంతలో నీరు ఉండింది కాబట్టి నాకు పత్తి బాగా లాభం వచ్చింది సార్. ఇప్పుడు తమ్ముడు చెప్పిన మాట మీరు విన్నారు.
ఒక పంట సంజీవని కింద ఒక పంట కుంట దువ్వాడు. సైజ్ ఎంతమ్మా? పది పది ఇంటూ రెండు. దానివల్ల వర్షం పడింది, నీళ్లు వచ్చాయి, పంట పూర్తిగా వచ్చింది. ప్రతి ఒక్క రైతు ఒక పంట కుంట దువ్వుకుంటే పంట సంజీవని కింద మీ కష్టాలు తీరుతాయి. మీ దాంట్లో పెట్టుబడి ఏమీ లేదు, గవర్నమెంటే పెట్టుబడి ఇచ్చాం. కానీ మీలో ఒక స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏంటంటే నా పొలంలో ఒక్క సెంటు కూడా పోకూడదు, నీళ్లు మాత్రం రావాలి. అవునా కాదా? ఇది దురాశ అవునా కాదా మీరే చెప్పండి. ఎందుకు అనంతపురం జిల్లాలో ఎటు చూసినా ఒక్క చెట్టు ఉండదు? గట్టు పైన కూడా మీరు చెట్టు పెట్టరు. గట్టు పైన చెట్టు పెడితే నీడ వస్తుంది, పంట పోతుందని అసలు చెట్లే పెట్టకుండా మీ జిల్లాను చూస్తే కరువు జిల్లాగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇదన్నీ కూడా మన చేతల్లో ఉండే పనులు ఇవన్నీ. కాబట్టి నేను ఒకటి